తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ జీవితం నాది నవల రచన శ్రీమతి ఎద్దనపూడి రాణి గారు ప్రియంవద తన స్నేహితురాలైన లయన్స్ క్లబ్ మెంబర్స్ని పరిచయం చేస్తుంది మధురకి మధురని వాళ్ళకి పరిచయం చేస్తుంది వాళ్ళు లయన్స్ క్లబ్ తరపున ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ బీద వాళ్ళకి చేతనైన సాయం చేస్తున్నామని చెప్తారు మధురని కూడా అందులో చేరమని వాళ్ళు సలహా ఇస్తారు ఇలా సాగుతూ ఉంది కథ ఇంకా ముగింపుకొచ్చేసాము వచ్చేసాము ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి అయింది గోడగడియారం రెండు గంటలు కొట్టింది మధుర నిద్రమాత్రలు తీసుకొని మింగబోతుంటే ప్రియం వద చెయ్యి వెనక నుంచి చిరాలను వచ్చి ఆ మాత్రలు లాగేసుకుని కిటికీలో నుంచి బయటకి గిరాటేసింది ప్రియా మధుర ఆశ్చర్యంగా గాబరాగా చూసింది ఈ మాత్రలు మింగవద్దని చెప్పానా మళ్ళీ ఎక్కడి నుంచి సంపాదించావు అంది కోపంగా పెట్టెలో అడుగున ఉంటే తల దించుకుంది ఏది ఆ పెట్టె ఎక్కడా ప్రేయం వద గబగబా వెళ్ళి పెట్టె మూత ఎత్తి వెతికింది అడుగున పదికి పైగా నిద్రమాత్రలు ఉన్నాయి ప్రియం వద వాటిని గిరాటేస్తుంటే మధుర వచ్చి పట్టుకొని బ్రతిమలాడుతూ ప్రియా ప్లీజ్ వాటిని పారేయకు ఎందుకని నాకు రాత్రివేళ నిద్ర రాదు అవి అక్కడ ఉన్నాయి కాబట్టే నిద్ర రాదు ఇప్పుడు చూడు ఇక రాకేం చేస్తుంది పారేసింది ప్రియా నేను పడే నరకం నీకు తెలియదు రాత్రిలో చాలా భయంకరంగా అనిపిస్తుంది ఎక్కడెక్కడి ఆలోచనలు నన్ను రాక్షసుల్లా చుట్టుముట్టి పీకు తినేస్తాయి ఆలోచనలో చెప్పు ప్రియం వద ఆరాగా చూసింది ఎన్నని చెప్పను నేను జీవితంలో చేసిన తప్పులు అనేకం గుర్తుకు వస్తాయి ఎందుకలా చేశానా అని ఏడుపు వస్తుంది జీవితం ఒక అమూల్యమైన నగ అని దాని విలువ గ్రహించి దాచుకోవాల్సింది పోయి వీధిలో గిరాటు కొట్టాను డానీ పాదాల క్రింద నలిగి నామరూపాలు లేకుండా వికృతంగా ఎలా చేసుకున్నానే అని ఏడుపు వస్తుంది ప్రియా సాయంత్రం నీ స్నేహితులు వచ్చారే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే నాకేదో బాధగా ఉంది వాళ్ళని నువ్వు ఇంత సగర్వంగా నా స్నేహితులు అని చెబుతున్నావు నీ స్నేహానికి విలువ ఇచ్చే అర్హత వాళ్ళకి ఉంది నన్ను స్నేహితురాలుగా వారికి పరిచయం చేశావు నా గురించి ఏమైనా చెప్పగలిగావా నా గురించి అసలు వాళ్ళకి తెలిస్తే నీ పరువు ఏమవుతుంది నాకు ఇదే భయంగా ఉంది నిద్రే రావటం లేదు మళ్ళీ అదే ఆలోచన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న నా అవివేకత్వాన్ని నేనే క్షమించుకోలేకపోతున్నాను ప్రియా నేను ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నన్ను పంపేయి ఉంటే ఎప్పుడు నీకు ఏం అవమానం వస్తుందోనని భయం వేస్తోంది నా జీవితం అంతా భయమే తప్పు చేసిన నేరస్తురాల్లా బ్రతకాల్సిందే నాకు ఇక విముక్తి లేదు మధుర ఏడుస్తోంటే క్షణం సేపు తదేకంగా చూసిన ప్రియంవద ఆమెని భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకుంది ఇద్దరు అక్కడున్న మంచం మీద కూర్చున్నారు మధుర ప్రియంవద ఒడిలో ఒడిలో తలదాచుకుని హృదయ విధారకంగా ఏడుస్తోంది ప్రియం వద అనునయంగా అంటోంది మధు నిన్ను నువ్వు దూషించుకోవడం మానితే గాని నీకు శాంతి రాదు సాయంత్రం వచ్చిన వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకుంటే అది నీ తెలివి తక్కువతనమే అనాలి వాళ్లలో శ్రీలక్ష్మి జీవితం ఎంత వేదనామయమో తెలుసా భర్త వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడు ఇంటికి రాడు పిల్లలకి తండ్రిని చంపాలన్నంత కోపం ఇటు పిల్లలకి నచ్చ చెప్పలేక ఒంటరితనం భరించలేక ఒక్కోసారి ఎంత ఏడుస్తుందో తెలుసా ఈ బాధ భరించలేనని చనిపోతానని అంటుంది నేను నచ్చ చెప్పి ఆపాను భర్త తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు శిక్షించాలి ఈవిడ చచ్చిపోతే పిల్లల్ని ఆయన అసలే చూడడు పిల్లలకి తల్లి అంటే ప్రాణం తండ్రి అన్యాయం చేస్తున్నాడని తెలుసు కానీ నోరెత్తి ఏమీ అనలేరు వారి చిన్నతనం ఆధారపడినతనం అలాంటిది సగం ఆవిడ మనసుని ఊరట పరుచుకోవటానికే ఈ వ్యాపకం కల్పించుకుంది సుమిత్రాదేవి అని ఎర్రటి ఆవిడని పరిచయం చేశానే ఆవిడ జీవితం ఎంత విషాదమో తెలుసా యాక్సిడెంట్లో ఒకేసారి భర్త ఇంజనీర్ చదువుతున్న కొడుకుపోయారు ఆవిడకి డబ్బు బాగానే ఉంది ఆవిడని కూడా ఇందులోకి లాగాను నేను జానకి అని చెప్పానే ఆవిడ భర్త ఉద్యోగం చిన్నది ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నారు ఆ బాధలు ఎంత కఠినమైనవి అంటే జానకి భర్త అన్యోన్యంగానే ఉంటారు కానీ ఆ ఆనందం అనుభవించే యోగం లేకుండా చేస్తున్నాయి జానకి ఇచ్చే జీతం చాలా ఆసరాగా ఉంది ఇలా ప్రతివారికి ఏదో ఒక బాధ బాధ లేని వాళ్ళు లేరేమో మధు ప్రియా నువ్వు ఉన్నావు నీకేం బాధ ఉందో చెప్పు మధుర సూటిగా అమాయకంగా అడిగిన ప్రశ్నకి ప్రియం వద ఒక్క నిమిషం ఆలోచనగా మౌనంగా ఉండిపోయి తర్వాత చెప్పింది మధు నేను పడాల్సిన బాధలన్నీ విక్కిని పెళ్లి చేసుకోకముందే అనుభవించేశాను నాటి అనుభవం ఆ తర్వాత నా మనసు మీద ఎంత గాఢంగా ముద్ర వేసినాయి అంటే వికీతో నేను గడుపుతున్న ఈ జీవితం ఎల్లకాలం ఇలా ఉంటుందా అని నాకే భయం వేస్తుంది దేవతలు ఎందుకు నన్ను ఆశీర్వదించారో కానీ నేనిప్పుడు నా భర్తతో పిల్లలతో చాలా సుఖంగా ఉన్నాను కానీ బాధ ఒంటరితనం అంటే ఏమిటో నాకు తెలుసు ఇవి తెలిసిన నేను సుఖంగా ఉండి ఊరికే కూర్చోలేను ఈ సంఘంలో బాధ పీడితులు దుష్టభాజన్లు ఎంతమంది ఉన్నారు ఆ దురదృష్టవంతులకు నాకు చేతనైన సాయం చేసి భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ సుఖ సంతోషాలకి కృతజ్ఞత చూపించుకోవాలనిపిస్తుంది బాధగా ఉన్నవారికి చేయూతనిచ్చి సేవలు చేస్తే తప్ప నాకు తోచదు వికి కూడా నా మనసు తెలుసు అందుకే నన్ను అభ్యంతర పెట్టడు నీ మూలంగా అతని గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అయినాయి ప్రియా అవును నిజమే నా వల్ల అగౌరవం వచ్చినా వికీ నన్ను ఇలాగే చూస్తాడని నా నమ్మకం అతనికి నా వల్ల వచ్చే గౌరవ ప్రతిష్టలు కాదు ముఖ్యం ఆ పనుల వల్ల నాకు కలిగే ఆనందమే ప్రధానం ఆ మాటే ఎప్పుడు అంటాడో నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రియా అవును అందరూ చాలా సులభంగా ఆ మాట అనేస్తారు నేను జాగ్రత్తగా దీన్ని పెంచి పెద్ద చేసుకుంటున్నానని ఈ సుఖ సంతోషాలకి నా కృషి దీక్షే చాలా ముఖ్యమని ఎవరూ అనుకోరు నేను అదే అనుకుంటున్నాను ప్రియా థ్యాంక్ యూ నువ్వు మధు నువ్వు నిద్రపోయే వరకు నేను వెళ్ళను అంది మధుర పడుకుంటే ప్రియం వద దగ్గర కూర్చుని తల మీద చెయ్యి వేస్తే నిజంగానే నిద్రపట్టింది వికీ లోపలికి వచ్చాడో ప్రియని పిలిచాడో ప్రియం వద వచ్చింది ఇల్లంతా సందడిగా ఉంది క్లబ్ మెంబర్స్ సెక్రటరీ వేరే మహిళా సంఘాల వాళ్ళున్నారు వాళ్ళు ప్రియంవద మెడలో దండవేశారు ఇది మన ఆడవాళ్ల సంఘాలకే విజయం అంది ఒక ఆవిడ గట్టిగా మనం సుమలతని ఆ ఉద్యోగంలో నుంచి పీకించి అవధాని గారి చెల్లెలకి ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తామని చేయగలమని అనుకోలేదు అంది ఒక ఆవిడ ప్రియంవద గారు పత్రికలకి వ్రాసిన వ్యాసాలతో దుమ్ము రేపేశారు ఆ సుమలత భర్త ఆ ప్రిన్సిపల్ గారికి లంచం పెట్టడం అది ఆయన కర్మగాలి బయటికి రావడం దాంతో మన పని సులభం అయింది అంది ఒక ఆవిడ పాపం అవధాని గారి చెల్లెలు భాను ప్రియంవద కాళ్ళం మీద పడినంత పని చేసింది నా పిల్లలకి మీ మహిళా మండలి వారు అన్నం పెట్టారు అంటూ ఏడ్చేసింది చూస్తుంటే నిజంగా కళ్ళకి నీళ్లు వచ్చేసినాయి అందుకావిడ పోనీలే బాబు మహిళా మండలి అంటే అమ్మలక్కల కబుర్లు అనే అపవాదు తీసేశాం ఈ ఘనత మన ప్రెసిడెంట్ ప్రియంవద గారికే దక్కుతుంది ఆమె మనల్ని నడిపించే తీరే వేరు అంది ఒక ఆవిడ మేం మా మహిళా మండలిని మీతో కలిపివేయాలని అనుకుంటున్నాం అప్పుడు మన బలగం పెరుగుతుంది అంది సుభద్ర అనే ఒక ఆమె దండ తెచ్చి ప్రియంవద మెడలో వేసింది అరే రే ఇదేమిటి అంది ఈ కీర్తికి మీరే కదా మూలం అందుకే మీకు ఈ సత్కారం అంది భవానీ ఇంతలో విక్కీ వచ్చాడు ఇంటి నిండా ఆడవాళ్ళు పూలదండలు కోలాహలం చాలామంది తెలిసిన వాళ్ళు అతన్ని పలకరించారు ప్రియంవద లాంటి భార్యని పొందిన అతని అదృష్టాన్ని కొనియాడారు అతను లోపలికి వెళ్ళి భార్యని పిలిచాడు ప్రియంవద వాళ్ళని పంపి లోపలికి వచ్చింది ఆమె మెడలో నుంచి దండ తీసేసిన పూల రేకులు కొన్ని ఇంకా తల మీద నిలిచి ఉన్నాయి వికీ క్షణం సేపు చూశాడు అతని కళ్ళల్లో ఆనందం గర్వం మెరిచినాయి ఇలా ఏమిటండి అంది దగ్గరికి వస్తూ అతను భార్య తల మీద రేకులు తీసి మళ్ళీ చల్లాడు తర్వాత దగ్గరకు తీసుకున్నాడు ఈరోజు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ఎందుకండి ఆఫీస్కి వచ్చిన ప్రతి వ్యక్తి ఇదే మాట అవధాని చెల్లెలకి ఉద్యోగం వచ్చేలా చేయటం ఎంత న్యాయం ఈ న్యాయం కోసం ధైర్యంగా పోట్లాడిన నిన్ను మీ మహిళా మండలిని వారు ప్రశంసిస్తున్నారు జనంలో నుంచి అసలు చైతన్యం ఇలా రావాలి అంటున్నారు ఫోన్ చేసి నాకు కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు నేనంత గొప్ప పని చేశానని అనుకోవటం లేదు వాళ్ళు ఆయనకి లంచం ఇచ్చినట్లు బయటికి రావటానికి సాయపడిన ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు చంపినా చంపేయగలరు కదా అవును దుర్గకి ఆ ధైర్యం ఎలా వచ్చింది నువ్వు కల్పించిందే కదా లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక టైపిస్ట్కి అంత ధైర్యమా అతను భార్యని గుండెలకి అదుముకుంటూ ప్రియా నాకు నీ విషయంలో కూడా చాలా భయంగా ఉంది ఆ సుమలత ఉందే ఆవిడ మేనమామకి చాలా సత్తా ఉంది ఆయన కళ్ళు మన మీద పడటం మంచిది కాదు నేనేం చేశానండి ఈ విషయంలో అందరూ పొగిడారు కదా అని ఇంకా ఇలాంటివి పది నెత్తిన వేసుకుంటావేమోనని భయం ఏమండి మీరేనా ఈ పిరికితనం నూరిపోసేది ప్రియా నాకు అన్నింటికంటే ముందు నీ క్షేమం మన పిల్లల క్షేమం ముఖ్యం నూటికి తొంభై మంది ఇలా అనుకుని భయపడిబట్టేనండి స్వార్థపరులకి ఇంత ధైర్యం వచ్చి స్వైర వ్యవహారం చేయగలుగుతున్నారు నా మనసులో భయం చెప్పానంతే మనకి ఏం లుసుగు జీవితాలు ఉన్నాయని మనం భయపడాలి చెప్పండి వ్యక్తిత్వం విషయంలో మచ్చలేని జీవితాలు మనవి మీరు సంపాదించిన డబ్బు మీ కష్టార్జితం ఆ సంగతి అందరికీ తెలుసు మీ వల్ల పది మందికి ఉపకారమే తప్ప అపకారం ఎప్పుడూ జరగలేదు మనల్ని ద్వేషించే వారెవరుంటారు చెప్పండి ద్వేషించే వారు ఉండకపోవచ్చు కానీ ఈర్షపడేవారు చాలామంది ఉండవచ్చు మనిషిలో ఏర్పడిన ఈర్ష్య ద్వేషం కంటే భయంకరమైనది మన జీవితాల్లో మచ్చలు లేకపోవచ్చు కానీ మన చుట్టూ ఉండే మన ఆప్తుల్లో ఎవరికైనా బలహీనతలు ఉండవచ్చుగా ఏమిటండి మీరనేది ఆందోళనగా తలెత్తి చూసింది ఏం లేదు కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అంతే భర్త ఇలాంటి హెచ్చరికలు కారణం లేకుండా ఎప్పుడూ చేయడో అని ప్రియంవదకి తెలుసు మధురకి ఆరోగ్యం పూర్తిగా చిక్కింది ఇప్పుడిప్పుడే బాగా ఆకలి అవుతోంది రాత్రివేళ నిద్ర వస్తోంది ప్రియంవద జీవితంలో ఆమె ఇంట్లో ఆమె పిల్లలతో పాటు తను కూడా ఒక విడదీయరాని బంధం అనే నమ్మకం ఏర్పడసాగింది ప్రియంవద చూసే శిశువిహార్ మధుర చూస్తోంది ఆ చిన్నారి పిల్లల మధ్య కాలం గడుపుతుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటోంది ఒకసారి ఏడుస్తున్న ఒక పాపని ఎత్తుకొని బుజ్జగిస్తుంటే మధుర మనస్సు పరధ్యాసగా అయ్యేది తనకి కూడా తన పిల్లలు అనేవాళ్ళు ఉంటే అనిపించేది ఒకసారి అడుగులు సరిగా రాని చిన్నబాబు నడుస్తూ పడితే గబాల్న వెళ్ళి ఎత్తుకుంది భయపడిపోయిన ఆ బాబు తల్లి కౌగిల్లా ఆమె గుండెలకి ఖర్చుకుపోయాడు వాడిని బుజ్జగిస్తుంటే ఆ చిన్నారి చేతులు మెడ చుట్టూ పడిన స్పర్శ మధుర మనసుకి పరవశం తెప్పించింది అదొక రకమైన హాయి ఆ హాయి ఎంత ఆహ్లాదంగా ఉంది మధుర మనసులో ఆశలు చివుళ్ళు మొలకెత్తసాగినాయి నేను తప్పు చేశాను నిజమే నా తప్పు నేను తెలుసుకున్నాను తెలిసి తెలియని వయసులో ఎవ్వనం అది కల్పించే శారీరక సుఖమే ఆడదాని జీవితానికి పరమార్థం అనుకున్నాను ఇప్పుడు తెలిసింది అది జీవితం కానే కాదు అని పిల్లలు సంసారం లేని స్త్రీ జీవితం పరిపూర్ణం కానీ కాదు జీవితంలో దిగజారను ప్రేమవధ చేయూతనిచ్చింది ఇప్పుడు ఈ జీవితం ఎంతో అపురూపంగా అనిపిస్తోంది మళ్ళీ స్త్రీగా సంపూర్ణమైన స్త్రీగా బ్రతకాలని ఆకాంక్ష బలంగా నానాటికి పెనవేస్తోంది తనకి పిల్లలు కావాలి ప్రేమలు ఆనందాలు ఆర్భాటాలు అవేం వద్దు అమ్మా అని పిలిచే తోడు ఆ ఆసరాతో జీవితం ఆశాంతం హాయిగా బ్రతకవచ్చు ఆ మగవాడికి అందచందాలు ఉండనవసరం లేదు దర్జాలు డాబుసరులు అసలే వద్దు తనని ఒక స్త్రీగా తోడు నీడగా గౌరవించి జీవితం పయనించే అవకాశం ఇస్తే చాలు తనకి పిల్లల్నే ప్రసాదించగలిగే పూర్ణ పురుషుడు అయితే చాలు జీవితం అంటే ఏమిటో స్త్రీ దేనికోసం బ్రతకాలో తనకి ఇప్పుడు అర్థమవుతోంది మధురకి తల్లి గుర్తుకు వచ్చింది ఆవిడని తను ఎంత బాధపెట్టింది ఎంత తృణీకరించింది అసలు సిసలైన ఆవిడ ప్రేమని నేలతన్ని నకిలీ నిగారింపుతో మిలమిలలాడిన డానీ ఆకర్షణ వైపు సెలభంలా పరిగెత్తింది స్త్రీని ఒక మాతృమూర్తిగా అంటే తల్లిగా తనకి బిడ్డలని ప్రసాదించే తల్లిగా చూడగలిగిన పురుషుడు భర్తగా రావడం ఎంతో అదృష్టం మధురకి చాలా పట్టుదలగా ఉంది ప్రేమవద మళ్ళీ ఒక మనిషిగా బ్రతకడానికి తనకి అవకాశం కల్పించింది ఈసారి తను మహనీయమైన బ్రతుకుని అపురూపంగా దాచుకోవాలి నిండుగా మనసారా అనుభవించాలి ఇన్నాళ్ళు భయంతో కలతలతో కన్నీళ్లతో నిమిష నిమిషం ముందు క్షణంలో ఏమవుతుందోననే ఆదురుతతో బ్రతికింది ఇప్పుడు అలా కాదు శాంతం చల్లగా వీచే ఈ గాలిని చూస్తే ఆనందం ఎగిరే ఆ పిట్టలను చూస్తే పరమానందం కలకల్లాడే ఆ నీరెండా దాన్ని తరిమే ఆ నీడల్ని చూస్తే మరీ మరీ ఆనందం ఎందుకో వాటి బ్రతుకులో ఉండే స్వేచ్ఛని నిష్కల్మషతని చూసి అవి ఎవరికీ అన్యాయం చేయవు ఎవరి ఆనందాల్ని హరించవు మనిషి కూడా అలాగే బ్రతకాలి ఎవరి బ్రతుకు వారు బ్రతకవచ్చు అందులో తప్పేం లేదు సాటివారికి ద్రోహం చేయకూడదు వారి ఆనందం కబళించకూడదు బుద్ధి కపటపు వృత్తి ఒక్క మనిషికే ఉన్న మనోరోగాలు ఇవి మానవజాతికి పట్టిన చీడలు అవుతున్నాయి బెల్ మ్రోగింది మధుర ఉలిక్కి పడింది పిల్లలు వెళ్ళిపోతున్నారు మధుర తాళం వేసింది బయటికి వచ్చింది అక్కడ ఒక కారు ఆగి ఉంది అందులో నుంచి ఒక యువతి దిగి వచ్చింది నా పేరు సుమలత నేను మా చెల్లెలు కొడుకుని ఇక్కడ చేర్చాలని అనుకుంటున్నాను ఎప్పుడు రావాలి అంది రేపు రండి అంది దీన్ని చూసేది ఎవరు ప్రియం వదా ఐసి ఇక్కడ మీరేం చేస్తారు సెక్రటరీని జీతం ఇస్తారా ఓహో నేను ఆమె స్నేహితురాలిని స్నేహితురాలు అంటే మధురకి చిరాకు వేసింది ఏమిటి ఆరాలు వెళ్ళబోయింది ఆమె బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసింది ఇతను మీకు తెలుసా అది చూడగానే మధుర త్రిల్లిపడింది ఫోటోలో నుంచి డానీ నవ్వుతున్నాడు అతని ముఖం ఆ చిరునవ్వు కాటు వేయబోతున్న పాములా ఉన్నాడు తెలియదా అంది విసురుగా తెలియదు ఇలా అబద్ధాలు ఆడే వ్యక్తి ప్రియంవతికి స్నేహితురాలా పూర్ ప్రియంవద తను తన చుట్టూ వాళ్ళు చాలా నీతిమంతులు అని ఆవిడ గారికి గర్వం కదా నోరు ముయ్యండి మీరెవరో నాకు తెలియదు ప్రియంవధ నా స్నేహితురాలు ఆమెను ఏదైనా అంటే మీరెవరైనా సరే పళ్ళు రాలగొడతాను మధుర ఆవేశంగా చూస్తూ అంది సుమలత విరగబడి నవ్వింది నవ్వుతూనే వెళ్ళి కారులో కూర్చుంది కారు వెళ్ళిపోయింది మధుర అచేతను రాల నిలబడిపోయింది సుమలత అంటే మధురకి గుర్తుకు వచ్చింది మధుర ఇంటికి రాగానే ప్రియం వదకి చెప్పింది ఆ సుమలతే సందేహం లేదు నా మీద కసితో ఏదో చేయాలనే వచ్చింది ఈసారి వస్తే మర్యాదగానే మా శిశు విహారలో ఖాళీ లేదని చెప్పి పంపాయి అంది ప్రియా ఆ మర్నాడు సుమలత రాలేదు కానీ ప్రియం వద చెడిన స్నేహితురాలని దగ్గరకు తీసి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆమె వివరాలు పేపర్లో వచ్చినాయి న్యాయం కోసం పోరాడతాం అనే మహిళా సంఘం ముసుగుచాటున చేస్తున్న స్వార్థకలాపాలు అని శీర్షిక అందులో మధుర గురించి ప్రస్తావన ఉంది మధుర గురించి ఆరాలు గుసగుసలుగా బయలుదేరినాయి వికీ ఇంటికి రాగానే చిరాకుగా అన్నాడు నన్ను ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారు ఏమని చెప్పాలి అన్నాడు మధుర నా స్నేహితురాలు అని చెప్పండి వాళ్ళు దానికి కథలు ఉన్నారో అలానియండి మనకేం భయం నాకేం లేదు నువ్వు ఇంట్లో కూర్చొని చెప్తావు అలా బయటికి రా తెలుస్తుంది అన్నాడు వికీ అతను ఆఫీస్కి వెళ్ళగానే భార్యకి ఫోన్ చేశాడు సారీ ప్రియా ఆవేశంగా మాట్లాడాను కదూ అందరూ ఏదేదో అంటుంటే చిరాకు వచ్చేసింది నేను కూడా అదే అనుకున్నానులేండి అంది ప్రియం వద ఇంకెప్పుడు ఆవేశపడను అయినా నువ్వేం చెడ్డ పని చేశావని నేను కోపం తెచ్చుకున్నట్టు వికీ అన్నాడు మేడం శ్రీలక్ష్మి మనకి ఇక సెక్రటరీగా ఉండనని అంటోంది భవానీ వార్త మోసుకు వచ్చింది ఎందుకట ఆవిడని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారట పేపర్లో పేర్లు రావటం ఇష్టం లేదట సరే ఆవిడని రెసిగ్నేషన్ పంపమను మనం వేరే మనిషిని సెలెక్ట్ చేసుకుందాం భవానీ వెళ్ళిపోతూ ఆగి ప్రియంవద గారు మీకంటే చిన్నదాన్ని చెప్పకూడదు కానీ ప్రమాదం వస్తుంటే హెచ్చరిక చేయాలి కదా ఏమిటా ఉపద్ఘాతం అంది ప్రియంవద మీరు మధురని మీ ఇంట్లో ఉంచి పంపేయండి భవానీ నాకు తెలుసు నీ హెచ్చరికలకి థ్యాంక్స్ ఇక నువ్వు వెళ్ళవచ్చు సారీ మేడం మీకు చెడ్డ పేరుని తెచ్చేవారిని ప్రోత్సహించటం పెరికి ఇక్కడ స్థానం లేదు భవానీ అలా అనుకుంటే చివరికి మీరు ఒక్కరే మిగలాల్సి వస్తుందేమో భవానీ ధైర్యంగానే అనేసి వెళ్ళిపోయింది అప్పుడే ప్రియం వదికి ఏదో చెబుదామని ఆ గదిలోకి వస్తున్న మధుర ఈ సంభాషణ విననే ఉంది నవ్వుతూ వచ్చిన ఆమె ముఖం పాలిపోయింది ఆ రాత్రి మధురకి నిద్రే రాలేదు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రియంవదని తన వేలుతోనే తన కన్ను పొడుచుకునేట్టు చేయాలని వ్యూహం పన్నుతున్నారా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మర్నాడు కాఫీ తాగుతుండగా మధుర ఈ సంగతి ఎత్తింది ప్రియా కొద్ది రోజులు నేను ఎక్కడైనా ఉండి వస్తాను ఎక్కడికి వెళ్తావు పేపర్ చూస్తూ అంది ఎక్కడికో అక్కడికి అంతే కర్మ ఏం పట్టింది ప్రియంవద అక్కడి నుంచి లేస్తూ అంది పెరికిదానిలా పారిపోతే లోకం ఎప్పుడూ వెంటపడి తరుముతుంది ఎప్పుడో ఒకసారి ఎదురు తిరిగి నిలబడాలి తప్పదు ఎక్కడికో వెళ్ళటం మార్గం కాదు ఉండి నువ్వేమిటో నిరూపించుకోవటం ఒక్కటే దోవ ఇక ఈ సంగతి నా దగ్గర ఎత్తవద్దు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంది మధుర బ్రాన్ పడినట్టు కూర్చుండిపోయింది ఇంకా డ్రైవర్ రాలేదు ప్రియం వద పిల్లల్ని దింపటానికి స్కూల్కు వెళ్ళింది హాల్లో ఫోన్ మ్రోగుతోంది మధుర వెళ్ళి ఫోన్ తీసింది హలో అవతల నుంచి వినిపించింది ఎవరు మధు నేను నీ హార్ట్ బీట్ని ఆ గొంతు స్పష్టంగా వినగానే మధుర నిటారుగా అయింది డియర్ నాకే అందనంతగా ఎంత ఎత్తుకు ఎదిగిపోయావు ఎంత చక్కని మేడ ఎంత గౌరవం అయిన కుటుంబం ఆ కంఠంలో పాము బుసలాంటి వ్యంగ్యం షటా ఫోన్ పెట్టేసింది మధు నీ హార్ట్ బీట్ని ఆ మాట వినగానే నిజంగా పల్స్ రేట్ పెరిగింది ఆవేశంతో ఆయాసం అనిపిస్తోంది ముక్కుపుటాలు అదురుతున్నాయి ఒళ్లంతా సెగలు చిమ్ముతున్నట్టు ఆవిరి కణతలు పగిలిపోతున్నట్టు ఆవిరి ఫోన్ మళ్ళీ మ్రోగింది మధుర తీయలేదు పని మనిషి పరిగెత్తుకు వచ్చింది మధుర లేచింది పని మనిషి వెళ్ళిపోయింది హలో అవతల నుండి డానీ అన్నాడు మధుర మాట్లాడలేదు ఆ రాక్షస కంఠం కనిపిస్తే పిసికి చంపాలనిపిస్తోంది హలో హలో అరుస్తున్నాడు డానీ మధుర వింటోంది హలో ఇంకా అరుస్తున్నాడు ఇంతలో ప్రియ వస్తున్నట్టు మాట వినిపించింది మధుర ఫోన్ పెట్టేసింది ఎవరు ఫోన్ అడిగింది ప్రియం వద రాంగ్ నెంబర్ అంది మళ్ళీ మోగింది మధుర లేచి రాంగ్ నెంబర్ ప్లీజ్ అని పెట్టేసింది మధుర ఆ రాత్రి నిద్రపోలేదు డానీకి తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే ఆమెకి చెమటలు పట్టాయి హఠాత్తుగా మొండి ధైర్యం వచ్చింది వస్తాడా రాణి తనిప్పుడు ఒంటరి మనిషి కాదు ప్రియంవద వికీ తనకి తోడు ఉన్నారు వస్తే పళ్ళు రాలగొడుతుంది కానీ ఆ గొడవ జరిగితే దానివల్ల ఎన్ని పుకార్లు వస్తాయో మధుర మనశ్శాంతి మళ్ళీ సమూలంగా నాశనమైంది సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి లైఫ్ బోట్ల ప్రియంవద చెయ్యి ఆసరా ఇచ్చింది తను పైకి రావటానికి ప్రాణం రక్షించుకోవటానికి పెనుగులాడుతోంది ఇంతలో డానీ క్రింద నుంచి కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఆ సుడిగుండంలోకి లాగుతున్నాడు మధురకి ఇది ప్రాణానికి తగిలిన పోరాటంలా ఉంది ప్రియంవద పిల్లలు పార్కులో తిరుగుతున్నారు మధుర అక్కడ ఒకచోట కూర్చుంది మధుర పరధ్యాసగా ఆలోచిస్తూ కూర్చుంది డానీ ఫోన్ల మీద వెంటాడుతున్నాడు తన దగ్గరికి రాకపోతే వికీ పేరు పేపర్లోకి ఎక్కేలా చేస్తాడట మధురతో తనకి ఉన్న సంబంధం పేపర్లో వేయించి అతని పరువు మంట కలుపుతాడట వికీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడట ఇవేవీ జరగకుండా ఉండాలంటే మధుర వచ్చి తనని హోటల్ బ్లూ డైమండ్లో కలుసుకోవాలట ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు మధుర ప్రియంవదకి ఇదంతా చెప్పేద్దాం అనుకుంది కానీ చెబితే ప్రియంవదని ఇక ఎవరూ ఆపలేరు డానీ అంతు చూస్తుంది వికీ కూడా ఊరుకోడు వాడిని జైలుకి పంపించందే నిద్రపోడు కానీ ఇదంతా జరిగితే నష్టం ఎవరికి వాళ్ళ కుటుంబానికే తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనీయదు కానీ ఏం చేయటం ఏమిటి మధు అలా ఉన్నావేమిటి అంది ప్రియం వదా ఆమె ఉలిక్కిపడింది దగ్గరగా వచ్చిన ప్రియని తను గమనించలేదు ఇంటికి వెళదాం పదా అంది అందరూ నేరుగా ఇంటికి వచ్చారు ఆ రాత్రి మధుర భోజనం దగ్గర కూడా మౌనంగానే ఉంది అన్నం కెలుకుతూ ఉంది ఆమె ఆలోచించి డానీని కలుసుకోవటానికే నిశ్చయించుకుంది హోటల్ రూమ్లో కాలింగ్ బెల్ మోగింది డానీ వచ్చి తీశాడు ఎదురుగా మధుర నిలబడింది ఆమెను చూడగానే అతని ముఖంలో రాక్షసానందం కనిపించింది వచ్చావా రావనుకున్నాను సుమా నా ఆలోచనలు తలక్రిందులు చేశావు హనీ అంటూ ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని తలుపు వేశాడు ఆమె ఒక్క విదిలింపుతో అతన్ని అవతలికి తోసేసింది డానీ తనకి అలవాటైన చిరునవ్వు నవ్వాడు ఆమె అతన్ని చూస్తోంది ఒకప్పుడు ఆ చిరునవ్వుకి తను ఎలా మోసపోయింది ఇప్పుడు ఆ చిరునవ్వు వెనక ఉన్న విషయం తెలుసు అది ఎదుటివారి మెడకి వేసే ఉచ్చు అని తెలుసు ఆ కళ్ళల్లో నువ్వు అందరిలోకి ప్రత్యేకం సుమా అనే భావన అతని దుర్మార్గపు మనసు విసిరే బాణం అని తెలుసు కూర్చో అన్నాడు మంచం వైపు చూపిస్తూ ఏమిటో నువ్వు మాట్లాడాల్సింది అంది బాప్రే మరీ అంత బిజినెస్లా మాట్లాడితే ఎలా మధు అతనేదో చెప్పబోయాడు షటా అరిచింది నువ్వు అడగబోయేదేమిటో చెప్పు నువ్వు నా భార్యగా నా దగ్గరికి వచ్చేయాలి అతను సూటిగా జవాబు చెప్పాడు భార్య ఆమె కంపరంగా చూసింది ఎన్నో భార్య నేను ఎంతమంది ఉన్నా నీ ప్రత్యేకత నీదే అవును ఇప్పుడు గుర్తుకు వచ్చింది డెస్ట్యూట్ హోంలో అనాథల అనారోగ్యంతో చావికి సిద్ధమైనప్పుడు ఆమె కంఠం వణికింది నాకు తెలియలేదు నేను బిజీగా ఉన్నాను నాకు నువ్వు ఉత్తరం రాసావా ఉత్తరం ఆమె పళ్ళు బిగిసినాయి బొంబాయి హోటల్లో డబ్బు కట్టకుండా అర్ధరాత్రి వేళ నన్ను వదిలి కేరళ బిజినెస్ మ్యాన్ భార్యతో నువ్వు సిలోన్ వెళ్ళిపోయినప్పుడు నువ్వు నాకు ఉత్తరం రాసావా పోలీసులు వచ్చి పట్టుకుంటే ఒక రాక్షసుడు దయామయుడిలా నటిస్తూ వచ్చి బిల్ కట్టి తనతో మధ్యప్రదేశ్ లాక్కు వెళితే ఛీ నా వల్ల తప్పైంది నేను పశ్చాత్తాపడుతున్నాను సరేనా చేతులు జోడించాడు నీ నటన చాలించు నువ్వు నా జోలికి రాకు నా బ్రతుకు నన్ను బ్రతకని సరే నేనంటే నీకు ఇష్టం లేకపోతే నా దగ్గర ఉండమని ఎందుకు బలవంతం చేస్తాను ఈ దేశంలో ఆడవాళ్ళకి కొరత అందులో నా లాంటి సరస్సుడైన మగాడికి పెళ్ళికాని పిల్లలు పెళ్ళైన భర్త ఉండి తృప్తి లేని గృహణలు కో కొల్లలు సరే నువ్వు నా భార్యగా రావటానికి ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి ఏమిటది మీ వికీ ఇంట్లో ఒక ఫైల్ ఉంది అది నాకు తెచ్చి ఇయ్యి నాకు పిచ్చి ఉందా నేను అలాంటి పని చేస్తాననుకున్నావా నువ్వు చేస్తావని అనుకోలేదు నువ్వు చేసి తీరేట్టుగా పరిస్థితులు నేను తెస్తాను నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫైలు తెచ్చివ్వాలి షటా అతిగా మాట్లాడితే ఆ తర్వాత నీకే నష్టం నీకు తెలుసుగా నన్ను తిట్టిన ఎవరిని నేను వదలనని నన్నెవరైనా తిరస్కారంగా మాట్లాడితే కాళ్ళు పట్టుకునేలా చేస్తానని అని డానీ ఒక ఫైల్ తెచ్చాడు అది ఆమెకు అందిస్తూ చూడు ఇది కూడా ఆ ఫైల్కి కాపీయే అది తీసి ఆ స్థానంలో ఇది పెట్టు కాగితాలు అన్నీ ఒకటే ఒక రెండు కాగితాలు మాత్రం ఆ ఫైల్లో ఎక్కువ ఉన్నాయి అవి అందులో నుంచి తప్పిస్తే ఒక కోటీశ్వరుడి ప్రాణం పరువు రక్షించిన వాళ్ళం అవుతాం అందుకు ప్రతిఫలంగా అతను నాకు ఇరవై లక్షలు ఇస్తానని అన్నాడు ఇరవై లక్షలు ఆఫ్టర్ ఆల్ రెండు కాగితాలు ఒక ఫైల్లో నుంచి తప్పించినందుకే ఇందులో నీకేం కష్టం ఉండదు ఫైల్ మొత్తం ఎత్తుకు వస్తే వికీకి అనుమానం వస్తుంది రెండు కాగితాలు తెస్తే అతను ఇప్పుడప్పుడే చూడడు పోలీస్ అధికారులు కోర్టులో తెచ్చి చూపమన్నప్పుడు అవి ఉండవు అక్కడ పోయినాయి అని అతను ఆరా తీసుకునే లోపల మన పని అవుతుంది ఫైల్ చేతిలో పెట్టి అన్నాడు చేతిలో ఫైల్ పట్టుకుని దిగ్భ్రాంతితో వింటోంది మధుర ఇతనికి ఇలా అడగడం ఎంత ధైర్యం నువ్వు ఈ పని చేయకపోతే నీ గురించి రచ్చ తప్పదు నిన్ను వాళ్ళు మెడ పట్టి ఇంటిలో నుంచి గెంటుతారు నీ ఇష్టం ఏ మార్గం ఎన్నుకుంటావో నిశ్చేష్రాల్లా నిలబడిపోయింది ఏమంటావు మధుర మీదకి స్పృహ వచ్చింది చేతిలో ఫైలు మంచం మీద గిరాటు పెట్టింది డానీ చెంప మీద ఈడ్చి కొట్టింది గిరుక్కున వెనక్కు తిరిగి తలుపు తెరుచుకొని వెళ్ళిపోయింది నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం విక్కీ పడక గది నుంచి ఉన్నట్టుండి కేకలు పెట్టాడు ప్రియా ప్రియా ప్రియం వద పలికింది ఏమిటండి అతని కంఠం పలికే తీరుకి హడలిపోతూ పరిగెత్తుకు వచ్చింది వీరువా తలుపులు తెరిచి ఉన్నాయి ఇక్కడ లాకర్లో పెట్టిన ఆకుపచ్చ రంగు ఫైల్ నువ్వు తీసావా నేను తీయలేదే ఏమైంది నాకు తెలియదండి హరిలాల్కి సంబంధించిన ఫైల్ అది అదా అదేమిటి అక్కడే ఉండాలిగా ప్రియం వద చప్పున వచ్చి తను కూడా వెతికింది వికీ ప్రాణప్రదంగా దాచిన ఫైల్ అక్కడ లేదు ఏమై ఉంటుంది అదే నాకు అర్థం కావటం లేదు అది కనిపించకపోతే హరిలాల్కి మన ఇల్లు పరువే కాదు మన జీవితాలే అమ్ముడుపోతాయి మై గాడ్ ఏమై ఉంటుంది నువ్వేమీ పొరపాటుగా తీయలేదు కదా తీయలేదండి కంగారుగా అంది అతను తల పట్టుకొని కూర్చున్నాడు రెండు రోజుల తర్వాత ఈ రెండు రోజుల నుంచి వికీ ఇంట్లో పిల్లల నవ్వులు కూడా వినిపించడం లేదు అతి భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది వికీ ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు ఆ ఫైల్ అతని జీవిత సమస్య అది ఎలా పోయిందో అతనికి అర్థం కావటం లేదు మధురకి ఇంకా ప్రియం వద చెప్పలేదు వికీ ఎందుకంత చికాకుగా ఉన్నాడో మధురకి అర్థం కాలేదు ప్రియ మాట ప్రకారం పిల్లల్ని శబ్దం చేయకుండా వాళ్ళకి కథలు కబుర్లు చెబుతూ వాళ్ళ గదిలోనే కాలక్షేపం చేసాగింది ఆ రోజు మధ్యాహ్నం వికీ వచ్చాడో అతను వస్తూనే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చాడో ప్రియా ఇల్లు దద్దరిల్లేలా పిలిచాడో మధుర దగ్గర కూర్చొని పుస్తకం చూస్తున్న ప్రియంవద లేచి వచ్చింది అతను ఒక ఫోటో ప్రియంవద ముఖం మీద గిరాటు పెట్టాడో ప్రియం వద తీసుకుని చూసింది అది మధుర డానీకి హోటల్ రూమ్లో ఫైల్ ఇస్తున్న దృశ్యం మధుర ఇస్తుంటే డానీ తీసుకుంటూ కృతజ్ఞతగా చూస్తూ ఏదో అంటున్నాడు వికీ అరుస్తూ అన్నాడు స్నేహితురాలు స్నేహితురాలు అంటూ ఇంట్లో చేర్చావు ఎక్కడికైనా పంపిద్దాం అంటే వినలేదు ఆ మనిషిని మన ఇంట్లో సిన్లా చేర్చావు ఇప్పుడు నువ్వు నేను పిల్లలు తిందాం దాన్ని గెంటై తక్షణం ఇంట్లో నుంచి గెంటెయి అరిచాడు మధుర ఈ మాటలు వినగానే గుమ్మం దగ్గరికి వచ్చింది ప్రియం వద అంటోంది ఏమండీ ఇదేదో మోసంలా ఉంది మరుక్షణంలో ప్రియ చంప చెళ్ళు మంది వికీ ఈడ్చి కొట్టిన దెబ్బకి బిత్తరపోయింది మోసం చేసింది నువ్వు ఇన్నాళ్ళు నువ్వు నా గురించి ప్రాణం ఇచ్చే మనిషివి అనుకున్నాను నాకంటే ఈ ఇంటి పరువు కంటే చివరికి మన పిల్లలకంటే ఆ శనిమహందే ఎక్కువ అని రుజువు చేశావు ఇంట్లో ఉన్న తాళాలు నీ దగ్గర ఉంటాయి ఆ తాళాలతో అల్మారా తెరవటం నీ వెంట ఉండే ఆవిడగారికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చాలు ఆవిడగారు చేసిన ఉపకారానికి నెత్తిన పెట్టుకుని ఊరేగో ఆ మనిషిని ఇంట్లోంచి గంటే వరకు నేను నీ మొహం చూడను దాన్ని దాన్ని నరికి చంపినా పాపం లేదు నా పిల్లల మొహం చూసి ఊరుకుంటున్నాను వాళ్లే గనక లేకపోతే నరికి పారేసి జైలుకు వెళ్ళేవాడిని విక్కీ ఆవేశంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు మధురకి సంగతి సగం అర్థమైంది సగం అర్థం కాలేదు ప్రియా అంటూ దగ్గరికి వచ్చింది భయంగా ప్రియం వద తిరిగి చూసింది ఆ కళ్ళల్లో ఈ ప్రపంచంలో ఉన్న అసహ్యం ఏవగింపు అంతా పోగు చేసినట్టుగా ఉంది ఛీ ఈడ్చి మధుర చంప మీద కొట్టింది ఆ ఫోటో ఆమె మీద గిరాటు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది మధుర ఫోటో చూసింది డానీ తను ఆ ఫైల్ని పట్టుకున్న ఫోటో అది కాలసర్పం లాంటి డానీ తనని ఇంతలా కాటువేశాడు ఈ విషయం తనకే కాదు తనకి ఆశ్రయం ఇచ్చిన ప్రియని విక్కీని పిల్లల జీవితాలని హరింపజేస్తుంది తనకి ఆలంబన అయినందుకు వారికింత భయంకరమైన శిక్ష భగవాన్ నేను ఆ డెస్టిట్యూట్ హోంలో ఎందుకు చచ్చిపోలేదు మధుర మనసుకి విక్కీ మాటలు ఈటల్లా తగులుతున్నాయి స్వంత చెల్లెల్లా ఎంత బాగా చూశాడు ప్రియంపద కళ్ళల్లో తిరస్కారం మధురని నిలువునా నీరు చేస్తోంది ఆ క్షణంలో అక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ని పట్టుకుని ప్రాణం హరింప చేసుకోవాలనిపించింది తనకి తాను తమాయించుకుంది దీనికి కారణమైన డానీని ముందు హతం చేయాలి అతన్ని తను వదలదు ఇక మధుర విసవిసా బయటకు వెళ్ళింది డానీ కాలింగ్ బెల్ విని బయటకు వచ్చి తలుపు తీశాడు మధురని చూడగానే యగాదిగా పరిశీలిస్తూ ఓ వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు వాళ్ళు గెంటేశారా అన్నాడు మధుర లోపలికి వచ్చి తలుపులు వేసింది ఒక దెబ్బకి రెండు పిట్టలు వచ్చాయి నిన్ను వాళ్ళ ఇంట్లోంచి గెంటేశారు నా భార్య నా దగ్గరికి వచ్చింది రా మనం మొదటి రాత్రిని గుర్తు చేసుకుందాం ఇంతమంది ఆడవాళ్ళని చూశాను కానీ నీవు ఇచ్చిన సుఖం ఎవ్వరూ ఇవ్వలేదు రాడియర్ మధుర మంచం దగ్గరికి వచ్చింది అతను మంచం మీద కూర్చున్నాడు ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళం ఆ రోజు మీ అమ్మని నాన్నని వదిలి వచ్చావు ఈరోజు నీ ఫ్రెండ్ని వదిలి వచ్చేట్టు నేను చేశాను మధుర అతన్ని వెనక్కి తోసింది అతను వెళ్ళకిలా పడ్డాడు మధుర చెంగున ఎగిరి అతని మీద కూర్చుంది చేతిలో అతడి కంఠం దొరకపుచ్చుకొని గట్టిగా పిసుకసాగింది అరే రే ఇదేమిటి నన్ను చంపుతావా అతను పెనుగులాడి విడిపించుకొని ఆమె చెంప మీద కొట్టాడు ఇద్దరూ పెనుగులాడారు ఆమె చేతులకి వెయ్యి చేతుల బలం వచ్చింది అపర కాలిలా ఉంది జుట్టు విడవడింది వంటి నిండా చెమటలు కారుతున్నాయి కనుగుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అక్కడ యాపిల్ కోసే చాకు తీసి అతని పొట్టలో కసుక్కున పొడిచింది ఒకసారి కాదు రెండుసార్లు మూడుసార్లు కసిదీరా ఓపిక ఉన్నంత వరకు దాహం తీరే వరకు వికీ వాళ్లకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం జరిగే వరకు డానీ అతి కష్టం మీద ఫోన్ తీశాడు హలో హలో ఒక పిచ్చిది నా గదికి వచ్చి నా మీద పడింది కత్తితో పొడుస్తోంది అతను మళ్లీ కెవ్వుమన్నాడు అన్నాడు కంఠంలో దిగబడింది చాకు పది నిమిషాల్లో హోటల్ యజమాన్యం తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు మేనేజర్ బాయ్స్ గూర్ఖ అందరూ కలబడి ఆమెను పట్టుకున్నారు మధుర చీర ఊడిపోయింది జుట్టు విరబోసినట్టు ఉంది రొప్పుతూ చేతులు చాస్తూ నన్ను అరెస్ట్ చేయండి నేను వాడిని చంపాను అంది ఆ రూపం నిజంగా పిచ్చిదానిలాగే ఉంది మధురని అరెస్టు చేశారు మధుర పిలుపు వినిపించింది శూన్యంలోకి చూస్తున్న మధుర తల తిప్పి చూసింది ఎదురుగా ప్రియంవద మధు ప్రియంవద చేయి చాచింది మధుర దూరంగా జరిగి వద్దు ప్రియా నన్ను తాకితే నువ్వు మైలపడతావు నీకు అపవిత్రత అంటుకుంటుంది అలా అనకు మధు ఫైల్ పోయిన ఆవేశంలో నిన్ను అన్నందుకు నేను వికి ఎంత సిగ్గుపడుతున్నామో తెలుసా ఆ ఫోటో మా మతులు పోగొట్టింది ఆ ఫైల్ దొరికింది ఎక్కడా డానీ గదిలో నేను నేను ఇవ్వలేదు ప్రియా ప్రియం వద మధురని దగ్గరికి తీసుకుని గుండెలకి అదుముకుంది నాకు తెలుసు వికీ సిఐడి ఫ్రెండ్ భాస్కర్ ఉన్నాడు అతనికి చెప్పాడు ఫైల్ విషయం అతను ఆరా తీస్తే జరిగింది తెలిసింది డానీ కావాలని నిన్ను అలా ఫోటో తీశాడు నువ్వు ఇవ్వవని అతనికి రూడిగా తెలుసు మన పని మనిషిని ఒల్లో వేసుకున్నాడు అది నేను స్నానం చేసేటప్పుడు ఆ బీరువా తెరిచి ఆ ఫైల్ తీసుకువెళ్ళి డానీకి ఇచ్చింది దాన్ని చితకతన్నితే ఈ విషయం బయటికి వచ్చింది పార్కులో పిల్లల్ని ఆడుకోవడానికి తీసుకువెళ్ళినప్పుడు డానీ పని మనిషితో మాట్లాడేవాడని పిల్లల ద్వారా తెలిసింది మధు వికీ నిన్ను విడిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రియా మధుర చేసింది మధుర జైలు నుంచి విడుదలయ్యింది వికీ ప్రియంవద పిల్లలు అందరూ కలిసి మధుని తీసుకువెళ్ళడానికి వచ్చారు కానీ మధుర అక్కడ లేదు జైలు సూపరింటెండెంట్ ఒక ఉత్తరం ఇచ్చాడు ప్రియా వికీ మీరిద్దరూ నన్ను తీసుకువెళ్ళడానికి వస్తారని నాకు తెలుసు అందుకే నేను ముందే వెళ్ళిపోతున్నాను ప్రియా వికి నన్ను మన్నించండి నేను మీ ఆత్మీయత ఆదరణలలో కొత్త జీవితాన్ని పొందాను కొన్ని సంవత్సరాలు దూరంగా బ్రతుకుతాను నేనెవరో తెలియని చోట జీవితం ప్రారంభించి పరువు మర్యాదలతో మీ ప్రక్కన నిలబడే అర్హత గల వ్యక్తిగా తిరిగి వస్తాను నేను తప్పక తిరిగి వస్తాను నేను ఆత్మహత్య చేసుకోను చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నాకు ఆత్మీయులైన మీరు ఉన్నారు నాకు మీరు ప్రాణం ఇస్తారు నా ఆరోగ్యం కూడా బాగుంది నేను కష్టపడి బ్రతకగలను డానీ రాకతో నా జీవితానికి చీడపట్టింది కొన్ని సంవత్సరాలు నా జీవన వృక్షం నుండి పుచ్చిపోయిన కొమ్మల్లా రాలిపోయినాయి ఇప్పుడు ఇక పర్వాలేదు ఆ వ్యాధి నయమైంది కొత్త చివుళ్ళు వస్తాయి నాకు ఆ నమ్మకం ఆశ ఉన్నాయి ఆ నమ్మకం ఆశ నాలో ఎంతో బలీయంగా కలగడానికి మీరిద్దరే కారణం ప్రియా ఇన్నాళ్ళు ఈ జీవితం నాది అనుకున్నాను కానీ అది తప్పు ఈ జీవితం నా ఒక్కతిదే కాదు నా చుట్టూ ఉన్నవారిది కూడా ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఈ జీవితం నాది అని అనుకుంటే ఆ మనిషి స్వార్థపరుడైనా అయి ఉండాలి లేకపోతే అమాయకుడైనా మూర్ఖుడైనా అయి ఉండాలి ఈ జీవితం నాది అన్నట్టుగా ప్రతి మనిషి శ్రమించాలి ఈ జీవితం నా ఒక్కడిది కాదు అన్నట్లుగా చుట్టూ ఉన్నవారితో పంచుకోవాలి ఎందుకంటే మనిషి ఒంటరిగా సాటివారు లేకుండా బ్రతకలేడు కాబట్టి ప్రియా నువ్వు అదే పని చేస్తున్నావు కాబట్టి అంత సుఖంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు ప్రియా వికీ మీ ఇద్దరికీ నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అమ్మ నాన్న నాకు ఇచ్చిన జన్మకి విలువ తెలియక నేలరాల్చుకున్నాను మీరిద్దరూ నాకు పునర్జన్మని ప్రసాదించారు ఈ పునర్జన్మని నేను అత్యంత విలువైనదిగా కాపాడుకుంటాను కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి మధుర మా స్నేహితురాలు అని సగర్వంగా చెప్పుకునే స్థితిలో తిరిగి వస్తాను పిల్లలకు నా ముద్దులు మీ పట్ల నాకు గల ప్రేమే ఇలా మీకు దూరంగా వెళ్ళగలిగే శక్తిని ధైర్యాన్ని ఇస్తోంది ఉంటాను మీ దగ్గరికి త్వరగా తిరిగి రావాలనే ఆశతో మీకు దూరంగా వెళ్తున్న మీ మధుర ప్రియంవద కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ప్రియంవధతో పాటు ప్రక్కన నిలబడి ఆ ఉత్తరం చదివిన వికీ నిట్టూర్చాడు భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి యువతలకి తీసుకువచ్చాడు కారులో ఎదురు చూస్తున్న పిల్లలు మమ్మీ ఆంటీ ఏది అని అడిగారు ఊరు వెళ్ళింది త్వరలో వస్తుంది అన్నాడు వికీ కారు స్టార్ట్ చేస్తూ ప్రియంవద కళ్ళ వెంట కారుబోతున్న నీళ్లని కొనగోటితో తుడుచుకుంది విక్కీ భార్య చెయ్యి అందుకున్నాడు మధుర ఎక్కడ ఉందో ఏం చేస్తోందో తెలుసుకుని చెప్పే బాధ్యత నాది అన్నాడు ప్రియంవద భర్త భుజం మీద తల ఆనించుకుంది మధుర తిరిగి వస్తుంది ఆ క్షణం కోసం చూడటమే తన కర్తవ్యం అనుకుంది సమాప్తం వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇటువంటి మంచి మంచి నవలల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే